కాబట్టి నీ ఐక్యత వర్ధిల్లాలి. రేపు 18 ఆదివారం మరి మన కుల బాంధవుడు గౌరవనీయులు సర్దార్ సర్వయ్య పాపన్న జయంతి సందర్భంగా ఆ రోజు ఆ మహానీయుని జ్ఞాపకార్థం ఆయన జయంతిని జరుపుకోవాలని చెప్పేసి ప్రతి గౌడ సోదరులకు నివేదికగా విన్నవిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామ గ్రామాన డివిజనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో మీరందరూ సర్దార్ సర్వయ్య పాపన్న జయంతిని ఘనంగా జరుపుకోవాలి. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం హర్షించదగిన విషయం. మరి గౌడ కులస్తులు రాను ఎదుగుదల తగ్గిపోతున్న సందర్భంలో మనకు ఈరోజు చైతన్యించి మన గౌడ పునాది మన గౌడ వారసుడు గత 300 సంవత్సరాల కిందటి మన కోసం పోరాడి యోధుడు మరి సర్దార్ పాపన్న జీవిత ఆశయాలను ఒక పుస్తక రూపంలో వెల్లడించడానికి మరియు అట్లాగే మన హైదరాబాద్ నడిపొడ్డున సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడానికి మన గౌడ కులస్తులకు పెద్దపీట వేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంగా మరి ప్రతి గ్రామంలో మన డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతి ఊరిలో ప్రతి వాడలో మన గౌడ సోదరులు ఎక్కడున్నారు ఎక్కడో అక్కడనే మన సర్దార్ పాపన్న ఫోటో పెట్టేసి ఆయన జయంతి ఘనంగా తప్పుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల్లో బీసీ గణన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోతుంది. మరి అట్లాంటి సమక్షంలో మరి రాబోయే ఎలక్షన్లో కూడా ఏ చిన్న అవకాశం దొరికినా కానీ మన ప్రతి గౌడ సోదరుడు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా మన ఎదుగుదల ముందు వరుసలో ఉండాల. ఎందుకంటే మనది శాసించే కులం, కింగ్ మేకర్లో మనం ప్రతి విలేజ్లో మనం ఎవరు అనుకుంటే వాళ్ళు సర్పంచ్ అవుతారు, వార్డు మెంబర్ అవుతాడు, ఎంపీడీస్ అవుతారు, జడ్పీడీస్ అవుతారు. కాబట్టి మనం డిసైడ్ చేసే కులం కాబట్టి మనం డిసైడర్గా జిల్లాలో ఒక మార్పు పోగాలని చెప్పేసి మన గౌడ కులస్తులం అంటే ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో కారణాల వల్ల మనం ఒక దాటికి రాలేకపోతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మనం ప్రతి విషయంలో మనం ముందుండాలి. ఎందుకంటే మన తరంలో మన తాతలు తండ్రులు చాలా రోజుల కింద మనం పునాది పునికి తీసిన గౌడ కులస్తులు అంటే పెట్టింది పేరు. ఎందుకంటే మనం వరుస పెట్టి పిలిచే కులం ఏదైనా ఉందంటే కేవలం గౌడ కులస్తులమే. ప్రతి ఒక్కరి సోదర భావంతోనే విలేజ్లలో ఒక శాసించే స్థాయికి ఉంటాం మనం. ప్రతి ఒక్కరిని అన్న బాపు తమ్ముడు అని పిలుస్తాం. కాబట్టి మనము ఈ అవకాశాన్ని రాజకీయ కోణంలో మనం ముందుండాలి. మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ కానీ మన మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కానీ మన కులస్తుల కోసం పెద్ద పీట వేస్తూ ఉన్నారు. బీసీ కార్పొరేషన్లో గౌడ కార్పొరేషన్ కూడా తీసుకురావాలని ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళ అందరందరులతో మనం కూడా ముందు ఉండి మన గౌడ కమ్యూనిటీకి ఏది అవసరం ఉంటుంది మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం తీసుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ప్రతి మండల నాయకులు కానీ ఎవరైనా కానీ మీరు కూడా ప్రతి ఒక్కరికి మీ విలేజ్లలో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వారి జయంతి సందర్భంగా ప్రతి గ్రామ గ్రామాన మంచి ఉత్సాహాలు జరుపుకోవాలి. ఎందుకంటే మనము బీసీలలో పెద్ద కులం ఏదైనా ఉన్నట్టే గౌడ్స్ మరి గౌడ్స్ అంటే ఓన్లీ కల్మామలకి భద్రత కాకుండా మొన్ననే వైన్సులలో కూడా మనం 50% రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆ 50 నుంచి 50% ఇచ్చే దశగా మనం ఇంకా తీసుకోవాల్సిన ఉంది. అడిగంది అమ్మనైనా అన్నం పెట్టాలి. ఖచ్చితంగా మనము అడిగి హక్కులను సాధించుకుందాం. గౌరవంగా మన కులస్తుల కోసము వేదికగా ఉందాం. ఎవరైనా కానీ జిల్లా స్థాయిలో ఎవరైనా ప్రాబ్లం వస్తే కూడా మనం అందరం నిలబడదాం. పార్టీలకు అతీతంగా మనమందరం కలిసిమెలిసి ఉండి మన గౌడ జాతిని ఒక జాతీయ స్థాయిలో నిలబెట్టుకోవాల్సిన మన బాధ్యత ఉంది. కాబట్టి మన హైదరాబాద్లో కూడా కోకాపేటలో గత ప్రభుత్వం 2 ఎకరాల భూమిని ఇచ్చింది. వాస్తవంగా మనం ఆ 2 ఎకరాల భూమిని పెద్ద సొసైటీ ఈ ప్రభుత్వంలో మనము పెద్ద భవనం నిర్మించుకునే దశలో మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క గౌడ సోదరుడు కార్మికుల రూపంలో అయితే బిజినెస్ కారులు వ్యాపారులు కానీ ఎవరైనా ఎవరి కోసం విధంగా చేయాలి. అలా ముఖ్యంగా మన ఎవరైతే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఏ అవకాశం వచ్చినా కానీ ప్రతి ఒక్కరు మనమే నిలబడాలా, మనం గౌడ సోదరులు ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక మీద చెప్తా ఉన్నాము. ఈ సందర్భంగా గౌడ సోదరులందరికీ సమన్వయం పాటిస్తూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరు పండుగ జరుపుకొని మేము సైతం అని చెప్పేసి గౌడ గర్జన సాధించాలని కోరుతా ఉన్నాము. జై గౌడ.